అల్లు అర్జున్ నటించిన పుష్ప సినిమా ఈ నెల 17వ తేదీన విడుదల కాబోతుంది. సుకుమార్ దర్శకత్వంలో రూపొందించిన ఈ సినిమాను మైత్రి మూవీ సంస్థ మొత్తం సెట్టి మీడియా నిర్మిస్తోంది. 5 భాషల్లో విడుదలవుతున్న ఈ సినిమాను అల్లు అర్జున్ పబ్లిసిటీని భుజాన వేసుకున్నారు. మరోవైపు ఓవర్సీస్కు సినిమా అనుకున్న టైంకు పంపేలా దర్శకుడు సుకుమార్ ముంబైలో సాంకేతిక పనిలో ఉన్నారు. అందుకే మంగళవారం పగలు చెన్నైలో అల్లు అర్జున్ అక్కడి మీడియాతో సినిమా గురించి పాలు పంచుకున్నాడు. సాయంత్రం హైదరాబాద్లో విలేకరుల సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలు ప్రశ్నలకు సమాధానాలు ఇస్తూ సినిమా నిర్మాణానికి 23 నెలలు పట్టిందని, అందులో 9 నెలలు కోవిడ్ వల్ల జాప్యం జరిగిందని పేర్కొన్నారు. ఇందులో నటించిన పుష్పరాజ్ పాత్ర కోసం చిత్తూరు స్లాంగ్ను ప్రాక్టీస్ చేయడానికి చాలా హోంవర్క్ చేశానని తెలిపారు. పుష్పరాజ్ పాత్ర ప్రభావం నా మీద లేదు, కానీ నిజ జీవితంలో పాత్ర మాట్లాడే భాష కట్టుబాటు అనేవి రోజువారీ కార్యక్రమాలపై ప్రభావం చూపింది. అది కళా కొద్ది రోజులు నాపైనే ఉన్నదని చెప్పుకొచ్చారు. ఇక సమంత ఇందులో ఓ పాటకు నర్తించింది. సహజంగా కొంతమంది ఇలాంటి డ్యాన్స్ చేయాలంటే కొన్ని పరిమితులు ఆంక్షలు విధిస్తారు. అవేవి లేకుండా అన్నింటినీ సర్దుకుని పాత్రను బాగానే పండించిందని అల్లు అర్జున్ చెప్పుకొచ్చారు. ఇక ప్రమోషన్ గురించి చెప్తూ, మేము అనుకున్నప్పుడు రెగ్యులర్ సినిమాకు జరిగినట్లే అవుతుందని భావించాం, కానీ మా జడ్జ్మెంట్ రాగని తెలిసేసరికి కాస్త ఆలస్యమైంది అన్నారు. సుకుమార్ రంగస్థలం తీశాక అంత హిట్ అవుతుందని అనుకోలేదు, అలాగే నేను చేసిన అలా వైకుంఠపురంలో సినిమా కూడా పెద్ద రేంజ్లో హిట్ అవుతుందని ఊహించలేదు. పుష్ప కూడా హిట్ అనుకున్నాం, బ్లాక్ బస్టర్ చేస్తే అది మాకు బోనస్గా ఫీల్ అవుతామని అల్లు అర్జున్ చెప్పుకొచ్చారు.